తెల్లారేసరికి చనిపోతుంది అని స్వామీజీ చెప్పారు. ఇదిగో పాలు మొత్తం నువ్వే తాగాలి. సగం సగం తాగడం సాంప్రదాయమే, కానీ మా ఇంటి ఆచారం ప్రకారం మొత్తం నువ్వే తాగాలి. ఒక్క చుక్క కూడా కృష్ణకి ఇవ్వకూడదు. పాలు మీరు సగం నేను సగం తాగాల, కానీ ఇంటి ఆచారం ప్రకారం మీరు తాగకుండా మొత్తం పాలు నేనే తాగలట. దానికి కృష్ణకి శోభనం జరిగి వాళ్ళు కలిస్తేనే తన ఆయుష్ కృష్ణకొచ్చి వాడు పూర్ణ ఆయుషుతో నిండు నూరేళ్లు బతుకుతాడు. అది అర్ధ ఆయుషుతో రేపు తెల్లారేసరికి చనిపోతుంది అని స్వామీజీ చెప్పారు.